హలో డియర్ స్టూడెంట్స్ సీదా మనము ఇప్పుడు కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ గురించి మనం తెలుసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ మనకు ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో క్వార్టర్డిక్స్ కానీ కాంప్లెక్స్ మ్యాట్రిక్సెస్ కానీ ఎలా ఉంటాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ టు కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటే మనకు ఏదైనా మ్యాట్రిక్స్ రోస్ అండ్ కాలమ్స్ మనకు కాంప్లెక్స్ నెంబర్స్ అరేంజ్ చేయబడి ఉంటాయి అనమాట అలా ఉంటే దాన్ని కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటారు ఎనీ మ్యాట్రిక్స్ హ్యావింగ్ అరేంజ్డ్ ఇన్ కాంప్లెక్స్ నంబర్స్ ఈజ్ నోన్ యాజ్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ మీన్స్ ఏ ఇస్ ఈక్వల్ టు ప్లస్ త్రీ ఐ టూ మైనస్ ఐ త్రీ ప్లస్ టూ ఐ ఫైవ్ ప్లస్ ఫోర్ ఐ ఇలాగా సో సో రియల్ వాల్యూ సో రియల్ వాల్యూ అంటే టూ టూ త్రీ ఫైవ్ అంటే ఐ అనే టర్మ్ లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే దీన్ని కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటారు ఏమిది కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ దీన్ని కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటారు సో ఇక్కడ మనకి టూ ఈ టూ కానీ లేకపోతే ఈ టూ టూ లేదా త్రీ ఫైవ్ ఇవన్నీ కూడా రియల్ వాల్యూస్ అనమాట రియల్ వాల్యూస్ ఓకే నెక్స్ట్ ఈ ఐ అనే టర్మ్ ఏదైతే ఉందో దీన్ని అయోటా అంటారు ఈ అయోటా ఉన్న కోవిషంట్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే ఇమాజినరీ వాల్యూస్ అంటారు ఏమంటారు ఇది ఇమాజినరీ వాల్యూస్ అంటే రియల్ వాల్యూస్ ఇమాజినరీ వాల్యూస్ కలిసి ఉన్న ఏదైతే ఉందో మ్యాట్రిక్ దాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటారు అలాగే మనము కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ కావాలంటే ఏం చేస్తాం జస్ట్ ఇక్కడ సైన్ ఏదైతే ఉందో ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ పెడతాం అంటే త్రీ ఐ టూ ప్లస్ ఐ త్రీ మైనస్ టూ ఐ ఫైవ్ మైనస్ ఫోర్ ఐ దిస్ ఈజ్ ద ఏ బార్ అనమాట దీన్ని ఏమంటారంటే కాన్జ్ గేట్ గేట్ ఆఫ్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ కాన్జిగేట్ ఆఫ్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటారు ఓకే అలాగే మనకు ఇన్ కేస్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటే ఏమి ఇక్కడ ట్రాన్స్పోజ్ ఆఫ్ ద కాన్జుగేట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే కాన్జుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ సైన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం ఓకే అదేవిధంగా మనం ఏం చేస్తాం ట్రాన్స్పోజ్ అంటే మనకు తెలుసు కదా ఇటు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోజ్ ఆఫ్ టీ అన్నాడు అనుకోండి ట్రాన్స్పోజ్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఏమి ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ని రోస్ని కాలమ్స్గా రాసుకోవడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మ్యాట్రిక్ ఉంది దీన్ని ఏం చేస్తాం టూ ప్లస్ త్రీ ఐ అంటే కాలమ్స్ని రోస్గా రాస్తున్నాం త్రీ ప్లస్ టూ ఐ టూ మైనస్ ఐ ఓకే టూ మైనస్ ఐ చూడండి ఇక్కడ కాలమ్స్ని ఏం చేసాము రోస్గా మార్చాం అంటే ఇక్కడ చూడండి టూ ప్లస్ త్రీ ఐ అనేది టూ మైనస్ ఐ రాసాం నెక్స్ట్ ఏమి ఇక్కడ త్రీ ప్లస్ టూ ఐ ఫైవ్ ప్లస్ ఫోర్ ఐ దీన్ని ట్రాన్స్పోజ్ అంటాం ఓకే అంటే మనము రోస్ అనే వాటిని కాలమ్స్గా రాసినాం రోని కాలంగా రాసినాం రోని కాలంగా రాసాం దీన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ ద కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటారు ఏమంటారు ఇది ట్రాన్స్పోజ్ ఆఫ్ ద కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అనమాట అలాగే ఏ పవర్ థీటా ఉంటాడు ఏమిది ఏ పవర్ థీటా ఏ పవర్ థీటా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బార్ హోల్ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ టీ హోల్ బార్ అని కూడా రాసుకోవచ్చు అనమాట అంటే ఏమి ఏ పవర్ తీటా అంటే ఏమి ఏ బార్ హోల్ పవర్ టీ దాట్ ఈజ్ ఏ పవర్ టీ హోల్ బార్ అనమాట ఓకే సో నెక్స్ట్ ఏదైనా మనకు ఏ పవర్ తీటా హోల్ పవర్ తీటా వస్తే దాన్ని ఏగా రాసుకోవచ్చు ఓకే ఏ పవర్ తీటా అంటే ఇది రాసుకోవచ్చు అంటే ఏమి మనకు తెలుసు కదా ఏ డాష్ ఏ పవర్ టీ హోల్ పవర్ టీ అంటే మనకు ఆల్రెడీగా తెలుసు ఏగా రాసుకోవచ్చు అనమాట ఏ రాసుకోవచ్చు ఇది ఏగా రాసుకోవచ్చు అలాగే కే ఇంటూ ఏ హోల్ పవర్ తీటా ఉంటే కే అనేది ఒక స్మాల్ కాన్స్టెంట్ కాబట్టి ఆ కేన్ అనేది కామన్ అవుట్ చేసుకుంటే ఏ పవర్ తీటా రాసుకోవచ్చు ఏ పవర్ థిటాగా రాసుకోవచ్చు అనమాట అలాగే మనకు ఒకవేళ ఏబి హోల్ పవర్ తీటా ఉంటే దీన్ని బీ పవర్ తీటా ఇంటూ ఏ పవర్ తీటాగా రాసుకోవచ్చు అనమాట ఇవి సమ్ ప్రాపర్టీస్ అనమాట ఓకే ఇదాగా రాసుకోవచ్చు మనం ఓకే నెక్స్ట్ అలాగే హెర్మిటన్ మ్యాట్రిక్స్ ఏమి హెర్మిటన్ మ్యాట్రిక్స్ హెర్మిటన్ మ్యాట్రిక్స్ అంటే సింపుల్గా మనకేమిటంటే హెర్మిటన్ మ్యాట్రిక్స్ అంటే సింపుల్ ద ఈక్వేషన్ విఆర్ సాటిస్ఫైడ్ అంటే ఏ పవర్ టి దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఏ పవర్ టి ఈజ్ ఈక్వల్ టు ఏ బా అయితే దాన్ని హెర్మిటన్ మ్యాట్రిక్స్ అంటారు ఏ పవర్ టి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అయినట్లయితే దాన్ని హెర్మిటన్ అంటారు ఆర్ ఏ బార్ పవర్ టీ ए बार टी इज दजल टू एना दाने हेरमिटन अटर ओके नैक्स्ट अलागे हेरमिटन इज ईक्वल टू इर् एग्जापल ई एम टेकिंग वन एग्जापल यू सी सो हि गिव एग्जापल इज ईक्वल टू फोर वन प्लस थ्री ओके वन मैनस्त्री ई సెవెన్ సో ఇది హెర్మిటన్ అవుతుందా లేదా అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలన్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం ఏ పవర్ టీ ఫైండ్ అవుట్ చేయండి ఏ పవర్ టీ అంటే ఏమి ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే రోజున కాలమ్స్గా రాసుకుంటాం అంటే ఓర్ ఫోర్ వన్ మైనస్ త్రీ ఐ ఇదేమిది వన్ ప్లస్ త్రీ ఐ సెవెన్ దిస్ ఈజ్ ద ఏ పవర్ టీ నెక్స్ట్ అట్లాగే ఏ బార్ ఫైండ్ అవుట్ చేయండి ఏ బార్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఫోర్ ఇమాజినరీ సైన్ చేంజ్ చేసుకోవాలి అంటే వన్ మైనస్ త్రీ ఐ ఓకే ఇదేమొస్తుంది వన్ ప్లస్ త్రీ ఐ ఇదేమొస్తుంది సెవెన్ సో చూడండి ఇక్కడ ఏ బార్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్టీ అయిందా చూడండి ఇక్కడ ఫోర్ ఫోర్ ఉందా వన్ ప్లస్ త్రీ అయి వన్ ప్లస్ త్రీ అయి ఉంది వన్ మైనస్ త్రీ అయి ఉంది ఇక్కడ సెవెన్ ఉంది సో కాబట్టి గివన్ మ్యాట్రిక్స్ ఈజ్ హెర్మిటన్ సో గివన్ మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ హెర్మిటర్ ఓకే ఇట్లాగా మనం హెర్మిటన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది